హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం నేను ఇక్కడ ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నాను దీన్ని బాగా సాల్ట్ పసుపుతో బాగా కడిగిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇందులో ఒకటిన్నర గరిటె వరకు పెరుగు తీసుకున్నాను అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మన స్పైసీనెస్కి తగినంతగా కారంని యాడ్ చేయాలి నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను దీని అంతటినీ బాగా కలిపి మిక్స్ చేయాలి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి ఒక అరగంట నుంచి ముప్పావు గంట వరకు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఈలోగా చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు గసాలు కొద్దిగా కొబ్బరిని తీసుకోవాలి నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నాను అదేవిధంగా ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అంటే ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఆనియన్స్లో ఇప్పుడు కరివేపాకు అదేవిధంగా ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా చీల్చుకొని ఇందులో యాడ్ చేయాలి అలానే ఇందులో రెండు మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఈ విధంగా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతటిని ఇందులో యాడ్ చేసేసేయాలి ఇప్పుడు దీని అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి అంటే మనం ఆనియన్స్ టమాటాలతో పాటుగా చికెన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు లిడ్ పెట్టేసి దీన్ని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో నుంచి చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా మనకి బయటకి రిలీజ్ అవుతుంది ఇలా దీన్ని బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ నెట్ క్లోజ్ చేసేసి దీన్ని ఉడికించుకోవాలి ఈ కర్రీ బ్రేక్ఫాస్ట్లోకి అంటే ఇడ్లీ దోశకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి సో ఇది ఆల్మోస్ట్ మనకి కుక్ అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాలు అదేవిధంగా జీడిపప్పు కొబ్బరి ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడా వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి అంటే నేను ఇక్కడ సుమారుగా ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను ఇప్పుడు దీని అంతటినీ బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి అలానే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆప్షన్ ఆల్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడైతే నేను ఏ వీడియో పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఈ మసాలాల అన్నింటినీ బాగా కలిపిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి రెండు విజిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకునే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా రెండు విజలు వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మనకి మంచి స్మెల్తో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చివరగా ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఎమ్మీగా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇడ్లీ దోశకి చపాతి రైస్లోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్